49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. అంతకుముందు అటువంటి తీయని పాట లేదు, ఇకపై అంత తీయని పాట వస్తుందన్న నమ్మకమూ లేదు. మాధుర్యాన్ని తన పాటలో పూర్తిగా వంట పట్టించుకున్న గాన కోకిల పద్మభూషణ్ డాక్టర్ పి సుశీల. మీరు తెలుగువారి గాన కోకిల. కోకిల కూస్తుంటుందండి, అది పాడదు, అంచేత ఆ పాట నేను తీసుకున్నాను. మిమ్మల్ని సౌత్ ఇండియా లతా మంగేష్కర్ గారు అంటారు, కానీ మీ అభిమానులందరూ వారే నార్త్ ఇండియన్ ఆల్ ఇండియా సుశీలమ్మ అంటారు. అందరి మనసుల్లో నేను ఉన్నప్పుడు నాకు ఒక భారతరత్న ఎందుకమ్మా, నన్ను హిందీలోకి రమ్మంటే నేను కుదరదు అన్నాను. మీరు ఫస్ట్ పాడింది కోరస్ పాట, ఎలాగమ్మా భయం వేసిందా పాడేటప్పుడు? నీతో మాట్లాడడానికి భయపడుతుంది, క్లాసికల్ టెక్ట. అప్పటి వరకు మందర స్థాయిలో ఉండే శృతిని ఫీమేల్ సోలోస్ మీరు మీరు కంప్లీట్గా తారాస్థాయికి మీరు తీసుకువెళ్ళారు. చాలా హై పిచ్ పాడేదాను కాబట్టి అన్ని క్వశ్చన్లు అడుగుతున్నారు. ఎట్లా అమ్మా, ఎట్లా కుదిరింది మీకు? అది నేను ఆ రికార్డ్ బద్దలు కొట్టాను అంతే. పాటే మీ లోకం, ఈ మిగతా వ్యావహారిక విషయాలన్నీ ఎలా మీరు మాట్లాడుకునేవారు? ఏ వ్యవహారాలు లేవండి ఆ రోజుల్లో. మరి ఎలా మేనేజ్ చేసుకున్నారని? నేనేం మేనేజ్ చేయలేదు, పాట మేనేజ్ చేస్తే చాలు. ఓ స్టూడియో నుంచి ఇంకో స్టూడియో గెలుచుతున్నారు నేను బాలు. బాలు వచ్చాక మొత్తం అంతా మారిపోయింది. మహాత్ముడు ఎక్కడ ఉన్నాడో కానీ బాలసుబ్రహ్మణ్యం పోగానే ఫిల్మ్ ఫీల్డ్ చీకటి, పాట లేదు. పద్యాలు నేను లీల గారు. వినుడు వినుడు రామాయణ గాథ వినుడి మనసారా, ఆలపించిన ఆలకించిన ఆనందములకేటే రాదు. నిజంగా ఆవిడ ఎక్కడున్నారో ఒక నిజం చాలా సార్. ఆ తర్వాత తరంలో అమ్మ జానకి గారితో కలిసి మీరు పాడిన పాటలు నాలా అందరూ పాడుతున్నారు. జానకిలో ఎవరైనా పాడుతున్నారా? ఎంత స్పెషల్ చూడండి జానకి గారికి. ఘంటసాల మాస్టరు, ఘంటసాల గారు మాస్టర్ దండం పెట్టారు మా అదొక్కటి వద్ద చెప్పారు ఆయన. అమ్మ బాలు గారితో మీ ప్రయాణం రెండు ముక్కలు చెప్పండి అమ్మా. ఆయన పాటలు వింటుంటే ఇంకో 10 ఇయర్స్ ఉండకూడదా అని. ఓం నమో నారాయణాయ. కానీ ఎందుకు పాడలేదమ్మా హిందీలో మీరు? అంటే అది మనసులోనే పెట్టుకోవాలి. మరి నేను నాకు నచ్చలేదు అందుకే సో లతాజీ అవును పాంచువా బెహన్ ఉంటుంది చాలు నాకు. అమ్మ సత్యసాయి బాబా వారికి మీ పాట చాలా ఇష్టం, ఆధ్యాత్మికంగా చూసారమ్మా అంటే ఆయన మహిమని? ఇంటికి 3 సార్లు వచ్చారండి. అమ్మ ఎంఎస్ సుబ్బలక్ష్మి గారిని కూడా మీరు అనేక సందర్భాల్లో మీరు నాతో పాడమ్మా నాతో పాడితే 7 కొండలవాడు ఆయన ఎదురకుండా ఎవరైనా పాడేదా? నేను పాడాను. ఆదిలక్ష్మిని పాదములొత్తగా వేద మంత్రములు విరించి చదువా. ఘంటసాల గారు బంగారు బాకిల్లో కూర్చొని పాడారు, నేను ఏకంగా ఆయన పాదాల దగ్గర పాడాను. అంతకుముందు అటువంటి తీయని పాట లేదు, ఇకపై అంత తీయని పాట వస్తుందన్న నమ్మకమూ లేదు. 4 దశాబ్దాలకి పైగా రాణించారు, 4 భాషలకి పైగా ఈ తరం నాది, ఈ యుగం నాది అని చెప్పి చాటి చెప్పారు. 4 కాలాల పాటు నిలిచిపోయే అద్భుతమైన పాటలు అన్ని బాణీల్లో పాడి వినిపించారు. మాధుర్యాన్ని తన పాటలో పూర్తిగా వంట పట్టించుకున్న గాన కోకిల పద్మభూషణ్ డాక్టర్ పి సుశీల ఇవాల్టి మన సిల్వర్ స్క్రీన్ లెజెండ్. చాలా గౌరవంతో సగర్వంగా సమర్పిస్తున్నాం వారితో ఈ మాట మంతి. అమ్మ నమస్కారం. హలో హలో, ఎలా ఉన్నారు? బాగున్నారా? అడా 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 అడా,
చాలా సంతోషం అమ్మా మీట్ అయినందుకు. ఈ ఛానల్ వాళ్ళకి కూడా నా ఆశీర్వాదాలు. మాకు అదృష్టం, అందరు అదృష్టాలు, నాకు కూడా ఒక అదృష్టం. అందరికి చూడాలి, మాట్లాడాలి, కనపడాలి. ఎప్పుడో ఏదో మూల పాడుకుంటుంటే కుదరదు కదా. చాలా సంతోషం. మీ గురించి చాలా విషయాలు తెలిసినప్పటికీ ఒక విషయం ఇవాళ చూసి నేను షాక్ అయిపోయాను. మీరు ఫస్ట్ పాడింది కోరస్ పాట. కోరస్ ఎలాగమ్మా? వేణువు గారితో నాకు ఇప్పుడు వాళ్ళ ఆవిడ వాళ్ళతో పరిచయం ఉంది కొద్దిగా. వేణువు గారు ఏమంటే ఒక విజయ స్టూడియోలో, వాహిని విజయ, వాళ్ళు ఒక పిక్చర్ తీస్తున్నారమ్మా. పిక్చర్ పేరు అప్పుడు తెలియదు, ఇప్పుడు అందరికీ తెలుసు అనుకోండి. కన్నతల్లి. నా గురించి అందరికీ తెలుసు, చంద్రహారం. ఓ, చంద్రహారం. అప్పుడు వేణు గారు అన్నారు, అమ్మ వీళ్ళు తీస్తున్నారు, మీరు అక్కడ కోరస్ పాడండి. పాడితే మీ అప్పుడు అందరినీ ఒక్కొక్కరు వన్ బై వన్ అని వింటుంటాడు ఆ ఇంజనీర్ గారు. అప్పుడు మీ వాయిస్ నచ్చితే మీకు సోలో ఇస్తారు చెప్పి అలా. అప్పుడు ఏదో అప్పుడు ఆ టైంలో వచ్చాను. చంద్రహా మొట్టమొదట వేణు గారు నన్ను అక్కడ తీసుకువెళ్ళారు. భయం వేసిందా పాడేటప్పుడు? ఇప్పుడు భయపడుతున్నాను. అయ్యో అమ్మా, నీతో మాట్లాడడానికి భయపడుతున్నా. అయ్యో, ఓ సింగర్, వెరీ గుడ్ సింగర్ అమ్మా, క్లాసికల్ తిట్ట అమ్మా. అవును కానీ మీరు విజయనగరం జిల్లాలో క్లాసికల్ నేర్చుకుని క్లాసికల్ పాడుతూ సినిమాలో పాస్ అయ్యానమ్మా. అవును, అంత అయింది. కానీ నాకు సినిమా పాటలు అంటే ఇష్టం. మా నాన్నగారికి ఇష్టం లేదు, మాతా పిత గురుదైవం ఉన్నట్టుగా ఆయనకి ఇష్టం లేదు. నేను పెద్ద సింగర్ అవ్వాలి, ఇది అందరికీ తెలిసిందే. లతా మంగేష్కర్, లతా మంగేష్కర్ గారి పాటలు విని మీరు చాలా ఆనందపడిపోయి అప్పుడు ఆ రోజుల్లో ఆవిడ నా మానసిక గురువు అయిందే. అవును, అంతే. మిమ్మల్ని సౌత్ ఇండియా లతా మంగేష్కర్ గారు అంటారు, కానీ మీ అభిమానులందరూ వారే నార్త్ ఇండియన్ ఆల్ ఇండియా సుశీలమ్మ అంటారు, కరెక్టా కదా? ఎవరికి తోచిన ఐడియాలు వారు చేస్తుంటారమ్మా, అందుకే ఇప్పుడు మీకు నేను ఇంటర్వ్యూ ఇస్తున్నాను. అందరి హృదయాల్లో నేను నివసిస్తున్నాను, ఇంకా నాకు ఇక్కడ ఇంటర్వ్యూలు ఎందుకు అంట. ఇంటర్వ్యూలు ఎందుకంటే అమ్మా, మీ జీవితం ఎంత గొప్ప జీవితమో మళ్ళీ 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 తలుచుకోవాలనిపిస్తూ ఉంటుంది, మళ్ళీ మళ్ళీ చూసి తెలుసుకోవాలనిపిస్తుంది. అందరికీ కనపడేది గొప్ప జీవితం, బయట చూసేది అందరూ మనకు తెలిసిందే. ఇండస్ట్రీ గురించి ఇదంతా తెలిసిందే. ఇంకా అలా వెళ్ళాలంటే ఎక్కడికో పోతాం. లేదమ్మా, చెప్పండి, నాలుగు విషయాలు పంచుకోండి. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, అందరి మనసుల్లో నేను ఉన్నప్పుడు నాకు ఒక భారతరత్న ఎందుకమ్మా? ఎన్నిస్తే సరిపోతుంది భారతరత్నాలు? అందరూ నన్ను అంటుంటారు భారతరత్న అంటుంటారు. నాకు ఇష్టం లేదు, ఇష్టం లేదు, ఇష్టం లేదు. అందరి హృదయాల్లో ఆ పాట అలా మెసులుతూ ఉండాలి, అంతే. రేడియో విప్పితే కన్నడ నుంచి మొన్న ఎవరో ఫోన్ చేశారు, అక్కడ తెల్లవారుజాము 3 గంటలు అయిందిట. 3 గంటల నుంచి నన్ను లేస్తే మాకు మామూలుగా ఇలాగ మధ్యాహ్నం అయింది. అమ్మ ఎక్కడి నుంచి అంటే కెనడా. ఎవరైనా ఫోన్ చేస్తే చూస్తాను, మామూలు అమెరికన్ కాల్స్ అంటే వస్తాయి కదా ఆ నెంబర్లో. దాని నుంచి నేను తీసాను. ఆవిడ ఒక లేడీ ఏడుస్తూ కూర్చుంది ఆవిడ, ఎంతోసేపు మాట్లాడదు. ఏంటండి అమ్మా? అయ్యో అమ్మా, మీరు దొరకడం ఏం చాలా కష్టం అమ్మా. అవునమ్మా. టైం ఎంత అయిందండి మీ ఊళ్ళో? కెనడా నుంచి మాట్లాడుతున్నాను. 3 గంటలు అయిందమ్మా తెల్లవారుజామున అంది. అంతే. అలాగా అలాంటి అభిమానులు ఉన్నారు, అంతటి అభిమానులు హిందీలో లతాజీకి ఉన్నారు, సమంగా నాకు ఉన్నారు. నన్ను హిందీలోకి రమ్మంటే నేను కుదరదు అన్నాను. మీకెందుకండి? లతాజీ, ఆశాజీ అందరూ ఉన్నారు, నేను వచ్చి నేను అక్కడ ఇంకేం పాడాలి? నాకు తమిళనాడు ఉంది చాలు అన్నా. మీరు తెలుగు వారి గాన కోకిల. కోకిల కూస్తుంటుందండి, అది పాడదు, అంచేత ఆ పేరు నేను తీసుకున్నాను. గాన కుయిల్. గాన కుయిల్ అమ్మ, మీరు ముసిరి గారి దగ్గర పూర్తిగా నేర్చుకున్నారా? అంటే మెడ్రాస్ వెళ్ళినప్పుడు మాస్టర్ గారు, ముసిరి మాస్టర్ ఏమనేవారు మీ పాట విని అంత పెద్ద విద్వాంసులు? ముసిరి గారి దగ్గర
నేను చూసానంతే. ఎక్కడ అందులో ఉంటేనే కదా, మూడు నెలల నుంచి చదివానేమో అడయారులో. ఆయన ఉన్నప్పుడు ఒక మూడు నెలలు చదివి ఉంటాను. ఆ తర్వాత తీసుకుపోయారు కదా ఫిల్మ్ ఇండస్ట్రీ. ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చేసాక ఇంకా మళ్ళీ క్లాసికల్ వైపు చూడలేదు. కానీ క్లాసికల్ మీకు పాడడంలో కొంచెం సులువయ్యారు కదా గమకాలన్నీ. ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను. అన్ని సినిమా పాటలు పాడేటప్పుడు క్లాసికల్ ప్రభావం ఉండేదా మీ పాటలో, మీకు అనిపించిందా? మొన్ననే ఏదో ఒక పాట వచ్చింది, అంత క్లాసికల్ ఉంది, అలాడుతాని దీన్ని ఎలా పాడానా అనుకున్నాను. లైట్ మ్యూజిక్. ఏం పాట అమ్మా? అంతాలో నీవే తారే తారెట్టే. అదే విశ్వనాథం గారు, అదేదో డబ్బింగ్ ఒకటి తెలియదు. ఎవరు పాడతారు? స్వరాలు కరెక్ట్గా పడాలి. అదే స్వరాలు రాసుకోవచ్చు. నేను పాడితే హమ్మింగ్లు స్వరాలు రాసుకోవచ్చు. అంత క్లియర్ అంటే ఇక నేనేం చెప్పలేను. అంతే కదా అమ్మ. అప్పట్లో లీల గారు, జిక్కీ గారు బాగా రాణిస్తున్నారు. అవునండి, లీల గారు నాకు చాలా చాలా తెలుసండి. మా తాస్త మాటికి మా ఇద్దరు పుట్టుపడి తెలుతుండేవాళ్ళం. జిక్కీ గారు నేను రిహార్సల్కి వెళ్తున్నప్పుడు వారింటికి వెళ్ళి, అప్పుడు కార్లు గీర్లు ఎక్కడండి మాకు, ఎలా వెళ్ళి బస్సులు ఆటోలు ట్రావెల్స్. సంగీతానికి వెళ్ళాలంటే థర్డ్ క్లాస్లో ట్రైన్ అలా ఉండేదాన్ని. అంటే మొదటి బిగినింగ్లో మరి అంతే కదా. మీరు గారు ఇంత మంచి పాటలు పాడారు, జిక్కీ గారు అంతే. వాళ్ళది ఒక తరం వచ్చింది, ఈ తరం వచ్చింది ఇప్పుడు నాది. ఇంకా నెక్స్ట్ ఏ తరం వస్తుందో, వస్తున్నది దాన్ని వెల్కమ్ చేయాలి, విసుక్కోకూడదు. పాత పాటలే బాగున్నాయి అని అంటుంటే నాకు చాలా చికాకుగా ఉంటుంది. ఈ కొత్త పాట ఎందుకంటే మరి లీల గారు వాళ్ళు పాడింది, నేను ఏమనాలి? మా తరం వచ్చినప్పటికి ఏమనాలి అని. ఎలా అమ్మా మీకు మాత్రం అప్పటి వరకు మందర స్థాయిలో ఉండే శృతిని ఫీమేల్ సోలోస్ మీరు మీరు కంప్లీట్గా తారాస్థాయికి మీరు తీసుకువెళ్ళారు. చాలా హై పిచ్ పాడేదాన్ని కాబట్టి అన్ని క్వశ్చన్లు అడుగుతున్నారు అమ్మా. ఎట్లా అమ్మా, ఎట్లా కుదిరింది మీకు? పాడతారమ్మా, ఎవడ కూడా పాడేవారు. వాళ్ళు మెయిల్ వాయిస్కి తగినట్టుగా పెట్టుకోవాలి కదా. మెయిల్ వాయిస్తో సరిగ్గా లేడీ వాయిస్ పాడలేదు కదా. అది నేను ఆ రికార్డ్ బద్దలు కొట్టాను అంతే. అంటే యంగ్, కొంచెం యంగ్ వాయిస్ కదా. అవును అవును. ఏవిఎం స్టూడియోస్ వాళ్ళు నాకు మొదటి భిక్ష పెట్టారు. 3 సంవత్సరాలు కాంట్రాక్ట్ రాయించుకున్నారు కదా. 3 సంవత్సరాలు అప్పుడు బయట పాడలేకపోయారా మీరు? పాడాను, దానికి సరైన ఆయన చెప్పారు సరిపి వద్దులేండి, అందరికీ తెలుసు అది. కానీ అమ్మా అలా కొనసాగుతున్నప్పుడు మీకు ప్రపంచం పాట, పాటే మీ లోకం. ఈ మిగతా వ్యవహారిక విషయాలన్నీ ఎలా మీరు మాట్లాడుకునేవారు? ఏ వ్యవహారాలు లేవండి పాట కాదమ్మా. పారితోషికం ఇవ్వాలి సింగర్ అన్నాక, వెళ్ళి రావడం, ఈ కన్వీయన్స్లు ఇవన్నీ అంటే చిన్న చిన్న విషయాలైనా. అదే ఆ రోజుల్లో మరి ఎలా మేనేజ్ చేసుకున్నారని? నేనేం మేనేజ్ చేయలేదు, పాట మేనేజ్ చేస్తే చాలు. అలా దేవుడు ఎప్పుడు దేవుడే చేస్తాడు అది మనం అనుకుంటాం. ఇప్పుడు తెలుసుకున్నాను దేవుడు మహత్యం అని. ఫ్లైట్లో పడి ఒకటి పెరగలేదు నాకు. నిన్న కాక మొన్న ఒక నెల ఒకటే వర్షాలు హైదరాబాద్లో. ఫ్లైట్ వచ్చింది, దిగుదామని కాలు ఇలా పెట్టాను వీల్చైర్లో, అలా అంతే పడిపోయాను వెనక్కి. మొత్తం విగ్రహం అంతా ఫ్లైట్లో ఉంది, ఎవ్వరు లేరు. అంటే వీల్చైర్లు చేసిన వాళ్ళు ఆఖరిని వెళ్ళాలన్నమాట. మనిషి ఉంది అప్పటికే, ఒక తమిళ పత్రిక ఉంది, అది దినమలరని ఆయన ప్రొడ్యూసర్ ఆదిమూలక్ గారు. ఆయన అమ్మాయిని పంపించారు తను హైదరాబాద్లో. ఆ అమ్మాయి వెనకాతలే ఉంది. అయితే క్షణ పాటలు రెప్ప పాటలు జరిగిపోతాయంటారు కదా, ఏం అవ్వలేదు. అది మరి ఎవరు అది? కాలు విరిగిపోవాలి అసలు. కోరస్ పాట వెళ్ళాను రోజు విజయవాడ, కారు వ్యాన్, పోలీస్ వ్యాన్, పోలీస్ వ్యాన్ ఒకటి వాళ్ళు దాంతో పోల్చాను నేను. అందరినీ తీసిపోయేది, అందరూ అందులోనే ఎక్కాలి. ఇక పొద్దున పోతే సాయంత్రం అంతే, మధ్యాహ్నం బొబ్బ కూడా అక్కడే, సాయంత్రం వచ్చేవాళ్ళు. ఇది మా కథ.
అప్పుడు చక్రపాణి గారు వచ్చారు. ఇప్పుడు కోరస్లోనే పాడుతూ ఉండేదాన్ని, ఏం లేదు. లీడింగ్ కోమల గారు, కె రాణి గారు వాళ్ళది. ఆవిడతో మేము రిహార్సల్స్ చేసాం. సరే అది నమ్మేశాను. రికార్డింగ్కి వెళ్ళాం. ఆయన వచ్చి కోరస్ అందరూ పాడుతున్నారు, ఏదో అయిపోయింది, అందరూ పాడుతున్నారు, నేడుకైకే అన్నాను. అయిపోయింది, ఏం రాలేదు. నా వాయిస్ విని వాళ్ళు సోలో ఇస్తా అన్నారు కదా, అవును అని అన్నారు కదా వేణువు గారు. తర్వాత వేణువు గారు పాటలు కో కొల్లలు అన్నీ నేనే పాడాను. అప్పుడు మళ్ళీ మళ్ళీ కబురు పెట్టారు వీళ్ళు కాదు, ఇంకొకళ్ళు గుణసుందరి కథ తీశారు. లీల గారు లీడింగ్ వచ్చాను, వెళ్ళాను. అంటే ఊరికే వెళ్ళాను, వెళితే వాళ్ళంతా పాటలు చేశారు, కాగితాలు ఇచ్చారు. కోరస్ లీల గారు వచ్చారు. సరే అయిపోయింది, అప్పుడు ఏమనలేదు. వెళుతున్నప్పుడు ఆయన కాగితం ఆయనకి ఇచ్చేసి నేను ఇంకా కోరస్ పాడనండి అని చెప్పి వెళ్ళిపోయారు. బయలుదేరి కోరస్ వయస్ అయిపోతుంది. మరి అలా అప్పుడు పాడలేదు కాబట్టి దేవుడు ఇంత పెద్దదాన్ని చేశాడు అని మా నాన్నగారి యొక్క ఆయన చలవ. ఆయన పెద్ద సింగర్ అవ్వాలన్నారు, నేను హిమాలయాల మీద కూర్చున్నాను, అది మన్నించండి, అంత పెద్ద పేరు, అన్ని భాషలు. అవునమ్మా, మీరు చాలా కష్టపడి మీ చేత పాడించిన. కష్టపడే లేదండి, అదేమిటో నాకు కష్టమే తెలీదు. ఒక చోటుకి వెళ్ళాను, అలాగే మా సంపత్ కుమార్ అని ఒక ఆయన ఉన్నారు మా విజయనగరంలో ఉంటే, మా నాన్నగారు ఆయనకు అప్పచెప్పారు. మా అమ్మాయి ఎక్కడ ఉంది అమ్మ, కొంచెం చూసుకో, సినిమా వాడివే కదా నువ్వు అంటే ఆయన వచ్చాడు. ఆయన వచ్చిన తర్వాత మనం వేరే ఇంటికి వెళ్ళిపోయి అక్క ఇంట్లోంచి వేరే చోట. అప్పుడు మా సిస్టరు మా అన్నయ్య అందరూ వచ్చి నాకు తోడుగా ఉండేవారు. అక్కడికి వెళ్ళే కోరస్ పాడనండి. అయితే ఇది ఎందుకు పిలిచా, దీనికి ముందా దానికి ముందా తెలియలేదు, వెరిఫై చేయాలి. బాలానందం మొదట వెళ్ళానా, ఇదంతా అయ్యాక వెళ్ళానా, మిమ్మల్ని అడుగుతున్నాను. బాలానందం ఫస్ట్ బాలానందానికే వెళ్ళారు మీరు? అబ్బయ్యా, న్యాయపతి రాఘవ డౌట్ తీర్చారు. రేడియో అన్నయ్య గారు, రేడియో అన్నయ్య గారు, అన్నయ్య గారిని మా ఇంటికి వచ్చి కూడా విజయనగరంలో నా పాట విన్నారు. నా పాట వినప్పుడే అన్నారు బాగా, చాలా బాగుంది గా, ఎవరు వస్తే వాళ్ళే మా నాన్నగారు మా పిల్ల చాలా బాగా పాడుతుందండి పాడిచ్చేసేవారు అని అన్నారు. కానీ సినిమాల్లో పాడకూడదు ఆయనకి, ఆయన ఉండగానే పాడాను జనని. అమ్మ చూడాలని ఉంది అమ్మ అని పాడాను. ఒక్కసారి పాడితే మా నాన్నగారు వచ్చి అమ్మ అమ్మకు జ్ఞాపకం వచ్చిందా అని అడిగారు. అంటే అమ్మ చనిపోయారు అప్పటికే, కరెక్ట్గా అలాగే పాడాను. మీరు రేడియోలో వేయండి, అందరూ ఏడుస్తారు ఆ పాట. అమ్మ ఒక్క లైన్ చాలా, ఒక్క లైన్ చేస్తే బాగుండదు అమ్మా. ఒక పల్లవి పోయి చూడాలని ఉంది అమ్మ, అంతే అంతే, నువ్వు పాడు. అది నాకు పాడితే నేను వెంట పాడతా. ఇప్పుడు పాడకూడదు, ఇంత లైట్లు పెట్టి ఇంత ఫ్యాషన్లు చేసి చూడాలని ఉంది అమ్మ పాడమంటే. ఆ పాట వేసుకోమని నేను ప్రార్థిస్తున్నాను. తప్పకుండా అమ్మా. సో అమ్మ అప్పుడు సీనియర్ సింగర్స్ మిమ్మల్ని చూసి ఎలా ఎన్కరేజ్ చేసేవారా? ఎన్కరేజ్ పాట బాగుంది ఇంకా బాగా పాడు అలా చెప్పేవారా, లేకపోతే అబ్బాయి ఏం లేదు, క్లాసికల్ ఉంది కదా లోపల, అలపడం ఉండదు. మీరు కూడా పాడతారు కదా క్లాసికల్, ఇప్పుడు పాడమన్నా కూడా మీరు పాడతారు అంతేకాని అలసట ఉండేది కాదు. ఎన్ని పాటలు, ఎన్ని వేల పాటలు, ఓ స్టూడియో నుంచి ఇంకో స్టూడియో గెంతుతున్నాడు నేను బాలు. బాలు వచ్చాక మొత్తం అంతా మారిపోయింది, మహాత్ముడు ఎక్కడున్నాడో కానీ చీకటి అయిపోయింది. బాలసుబ్రహ్మణ్యం పోగానే ఫిల్మ్ ఫీల్డ్ చీకటే, పాట లేదు. మరి అంతా పెంచాడు కదండి ఆయన. బాల ఘంటసాల గారు మహానుభావుడు, మా ఊళ్ళోనే చదివాడు, నేను ఆయన్ని చూడలేదు.
ఎప్పుడు ఎక్కడో ఆడుకుంటున్నాం మనం గమనేసుకొని అన్నారు ఆయన. మెడ్రాసు వచ్చాక చూసి అదే మన వీళ్ళ దాంట్లోనే పాడాను, అక్కడ మన ఏవిఎంలోనే తపస్సు చేస్తుంటాడు, ఏంటో నాకు సరిగ్గా గుర్తులేదు, అదే భూకైలాసే అనుకుంటారు ఏవిఎం వాళ్ళు. చూస్తుంటే హెలెన్ వచ్చి పాడుతుంది, హెలెన్. అప్పుడు చూశాను ఘంటసాల గారిని, అంతే లీలకే నాకు ముడి పెట్టేశారు లవకుశ. అబ్బా ఒక లవకుశ చాలు, ఒక ప్రహ్లాద చాలండి నాకు. రా రోజారమణి ఎంత చక్కగా ఇప్పుడు చూసాక, పాత రోజులు పాత రోజులే. జీవము నీవే కదా, అదే మా మీరు పాడండి అమ్మా ఒక మాట. నిజంగా ముందు మా నాన్నగారికి అంబగారికి నా ఆశీస్సులు ఇస్తూ ఉంటారు ఆయన. ఫాదర్ 14 మంది పుట్టినా మేము, నేను 5 పంచపాండవుల్లాగా. ఆయన ప్రోద్బలం నుంచే నేను, ఆయనకి సినిమా పాటలు ఇష్టం లేదు, క్లాసికల్లే అన్నారు. మరి ఎంఎస్ కంటే పైన కూర్చున్నాను నేను వెళ్ళి, మరి అది తప్పదు. ఇప్పుడు లతాజీ ఉన్నారు, ఆవిడ ఎంత పైకి వెళ్ళారు, అన్నీ ఏ చిన్న పిల్లల గొంతులు చూసినా ఆవిడ పాటలే. ఇప్పుడు అలా ఉంది ఇప్పుడు ఆ పాటలు, ఒక్కొక్క పాట పద్యాలు ఇలా పాడేమండి మేమిద్దరు. చెవులు ఎగిరిపోయాయి, అందరు అదే అన్నారు, పద్యాలు నేను లీలగారు. లీలగారు చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయేవారు, ఆవిడ బతిమాలుకునేదారు. నేను ఇంత సింగర్ అయి ఉండి అమ్మ కొంచెం స్లోగా వేయండి అమ్మా అని, ఒకే మైక్ అటు ఘంటసాల గారు పూల్లాగా, ఇటు మేమిద్దరం అంత. ఆ రోజులు చూస్తే ఎలా పాడేవాళ్ళం, అదే లేరు కుశల సాటి స్టార్టింగే. అవును కుశలూలు సాటి. ఒక ఆర్టిస్ట్ వచ్చి నన్ను ఇంటర్వ్యూ చేస్తుంటే అది వేరేగా ఉంటుంది. అవునమ్మా అసలు ఏమి గమకాలమ్మా అది. మోహిని భస్మాసురు కూడా సుశీల పాట అనండి, సుశీల అమ్మగారు వద్దు, సుశీల పాట అంతే, మనంతా పాటకులు అంతే. సుశీల గారు మీ మోహిని భస్మాసురులో కదా ఆ తాన్లన్నీ వచ్చే కష్టమైన పాట, అదంతా సింగిల్ టేకేనా? అంటే అప్పట్లో అంతా ట్రాక్ సిస్టమ్ లేదు కదా. అదే వినుడు వినుడు రామాయణ గాథ వినుడి మనసారా, వినుడు వినుడు రామాయణ గాథ వినుడి మనసారా, ఆలపించిన ఆలకించిన ఆనందములకే తేరాదు. అవి మర్చిపోయాను లిరిక్. అట్లాగా ఇద్దరు ఎడాపడా కొట్టేశాం. నిజంగా ఆవిడ ఎక్కడున్నారో ఒక నిజం చాలా సత్యం. లీల గారితో మీరు పాడిన పాటలు ఆ టైంలో అప్పటికప్పుడు నేర్పించి పాడించడమే కదా, రిహార్సల్ లేదా? అలా వెళ్తుంటే రిహార్సల్ రిహార్సల్స్ ఉండేవి, అందుకే ట్యూన్ గుర్తుంది, లిరిక్ గుర్తులేదు. అది ఆ తర్వాత తరంలో అమ్మ జానకమ్మ గారితో కలిసి, మీరు జానకి గారితో కలిసి మీరు పాడిన పాటలు కొన్నే పాడారు ఆవిడతో కలిసి, జానకి గారితో. ఆవిడతో ఒక టైప్ ఉందే, అలాంటి టైప్ ఎవరికి రాదు. నాలా అందరూ పాడుతున్నారు, జానకిలా ఎవరైనా పాడుతున్నారా? ఎంత స్పెషల్ చూడండి జానక్ గారికి, అదే అంటానే సంతోషం. అలాంటి వాయిస్ ఆవిడది. మీ ఇద్దరికి మీ ప్రయాణం ఎలా ఉండేదమ్మా కలిసి? ఎవరైనా నా మీద పోటీకి వస్తారు, సుశీల గారులా పాడుతున్నారని, సుశీల గారులా పాడుతున్నారు సరే, పాడుతున్నప్పుడు ఆ ఎక్స్ప్రెషన్ ఎక్కడ, పాట అప్ప చెప్తున్నారు అంతే. ఇప్పుడమ్మా ఇప్పుడు ఇప్పుడైనా అంతే, ఎవరైనా అంతే పాడుతున్నా అనుకుంటారు మనసులో. అంటే ఒక్కొక్క గొంతుకి ఒక్క టైప్ కదమ్మా. అవును అవును అవును, అది వాళ్ళు మర్చిపోతారు. అది
ఇంత క్లాసికల్ గా మీరు పద్యాలు కీర్తనలు ఇవన్నీ పాడుతూ మంచి చలాకీ పాటలు కూడా మధ్యలో పాడారు, చాలా పాడారు. ఆ చలాకీ పాటలు పాడేటప్పుడు మరి మీకు ఇది అది ఎలా మీరు అంటే ఎలా పికప్ చేశారు అది ఆ రోజుల్లో? రిహార్సల్ ఎక్కడ పోతే వచ్చే వరకు అలా పాడుతుండడమే వాళ్ళు. అవి బాగా ట్యూన్ పట్టేస్తుంది మనకి. ఘంటసాల మాస్టరు బాలు గారు ఇద్దరు దిగ్గజాలు. మీ ఊరు అవచ్చు, మా ఊరు అయింది. ఆయన గురించి ఏమైనా అడిగితే నేనేం చెప్పలేను. ఘంటసాల గారు మాస్టరు దండం పెట్టాలి. మా డబ్బులు ఇస్తే రండి అనేవారు. అదొక్కటి వద్ద చెప్పారు ఆయన. మా ఘంటసాల మాస్టర్ లవకుశ, ఎందుకంటే చాలా రోజులు తీశారమ్మా. పాట అంటారు, క్యాన్సిల్ అంటారు, డబ్బులు లేక. అలా ప్రొడ్యూసర్ పాప ఆయనకి తర్వాత చాలా పేరు వచ్చి అట్లా కూడా చాలా అయితే ఎక్కువసార్లు అలా ఆయనకి హార్మోనియం రాదు. ఆయనకి హార్మోనియం ఆయన వారి పేరు సీతారావు. సంగీతరావు గారు. సంగీతరావు గారు మొన్ననే 100 ఇయర్స్ అయింది. మా బంధువు ఆయన. బంధువు చాలా సంతోషం. అందుకే సంగీతం వచ్చింది మీకు అమ్మా. ఏదో ఉంటే కానీ ఆ గాలి రాదు. రేడియో భానుమతి గారు అమ్మమ్మ గారు. ఓ అందుకే మన ఇద్దరు ఇప్పుడు కలిసాం ఇక్కడ రేడియో చెన్నై మద్రాస్ ఆల్ ఇండియా రేడియోలో. నేను ఎప్పుడు ఎఫ్ఎం రేడియో వింటాను ఒకటి వేసుకొని. అందులో అన్ని పాటలు కానీ మాటలు కానీ అన్నీ వస్తూ ఉంటాయి. ఆయన పాడమంటే నేను కాదు కాదు సుమా కల కాదు సుమా అది పాడాను. నాకు మామూలు పాటలు రావు, సినిమా పాటలే వచ్చు. అలాగే పాడాను. ఆల్ ఇండియా రేడియో వాళ్ళే మళ్ళీ ముందు వాళ్ళే పిలిచారు. వాళ్ళ దగ్గరే నాకు నేను ఎప్పుడైనా చెప్పినా నాకు ఆల్ ఇండియా రేడియోవే తల్లి అంటాను. కాలు ఫస్ట్ అక్కడ పెట్టాను. అంతే కదండి, మరి వాళ్ళే కదా. ఏ పాట వచ్చినా ముందు ఆల్ ఇండియా రేడియోలో వచ్చేస్తుంది కదా. పిక్చర్ రాకముందు రేడియోలో వచ్చేస్తాయి పాటలు. అదే చాలా ఏటో జీవితం అండి ఇది. జీవితం అంతా నేను చూశాను, సినిమా జీవితం చూశాను, ఇంటి జీవితం చూశాను, అన్ని జీవితాలు చూశాను. అమ్మ మీరు పెళ్లి చూపుల్లో పాట పాడారా? గుర్తులేదమ్మా. మీకు పెళ్లి చూపులు జరిగినప్పుడు పాట పాడలేదు డాక్టర్ గారు మిమ్మల్ని చూసినప్పుడు? నా పెళ్లిలోనా? మీ పెళ్లి చూపుల్లో మీరు పాట పాడారా? సిల్లీగా. అవునా? స్ట్రైట్గా చెప్తా అంతే. మీరు అంత మరి అంత బిజీ సింగర్గా ఉంటూ అమ్మా ఇంటిని పనిని ఎలా బ్యాలెన్స్ చేశారు? ఇల్లు చూస్తే కదా నేను. తిండి లేదు, తిప్పులు లేదు, అక్కడే ఎక్కువ. 3 గంటలకు తెల్లవారుజాము 3 ఇంటికి వచ్చేదాన్ని. ఏదో మ్యారేజ్ అయింది పేరుకి. ఆయన ఒక గోడ కట్టాడు అంతే. ఆయన నుంచి నాకు చాలా ఒక హెల్ప్ఫుల్ అయింది. డాక్టర్ కాబట్టి చాలా హెల్ప్ అయింది నాకు. అంత వాయిస్ ఎప్పుడు ఖచ్చితంగానే ఉంటుంది. ఎప్పుడు ఏమి తాగాను కదా. చాలా డిసిప్లిన్డ్గా ఉండేవారా? అవునమ్మా. ఇప్పుడు భోజనం విషయంలో అదంతా బాగానే ఉంది. అవకాశం తిన్నాను, ఉల్లిపాయ వేసుకుని అవకాశం తిన్నా. చదివానంత చదువు. అమ్మ బాలుగారితో మీ ప్రయాణం 2 ముక్కలు చెప్పండి అమ్మా. బాలుగారు మీరు అత్యధికంగా పాటలు పాడారు కాబట్టి బాలుగారు నిజంగా ఇప్పటికీ ఎవరికి? అసలు నేను పాడుతున్నప్పుడు నేను సౌందరరాజన్ గారు చాలా లీడులు. మరి ఎవరు చేశారు నా మాకు తెలీదు. మాకు తగ్గే, ఇద్దరికీ తగ్గే పాటలు. అప్పుడు చక్రవర్తి గారు వచ్చారు, సుశీల గారే పాడాలన్నాడు. ట్రెండ్ మారిపోయింది. అందరికీ నేనే, క్లబ్ డ్యాన్స్ దగ్గర నుంచి నేనే. మళ్ళీ ఒక ఇది వచ్చింది నాకు, ఒక వేవ్, న్యూ వేవ్. అప్పుడు తగ్గినప్పుడు బాధపడేవారా లేకపోతే అంతా భగవత్ చిత్తం అనుకునేవారా? బాధలు గీదలు ఏం లేవు. అయ్యో ఆ పాట ఆవిడ పాడేసింది, అయ్యో నేను పాడలేదని అదేం లేదు. ఆవిడ పాడినది చాలా సంతోషం. ఇప్పుడు జానక్ గారు వచ్చారంటే ఆవిడది ఒక వెరైటీ. నేను జానక్ గారే పాడాము. ఆవిడ ఒక స్పెషల్ వాయిస్ ఆవిడది. అన్ని రకాలు పాడతారు ఆవిడ. ఏదో మగాడి వాయిస్ కూడా పాడిస్తారు. అది
ఇంకెవరికి ఛాన్స్ లేకుండా అన్నిటికీ అలా ఉంది ఛాలెంజ్ అమ్మాయి. చాలా గ్రేట్ అది అలా ఉండడం. ఇప్పుడు వాణి జయరామ్ గారు ఉన్నారు, ఆవిడ సాటు సా అందిందా లేదా చూసుకుంటారు. దాన్ని బట్టి తెలిసిపోయింది కదా మీకు పాడేవాళ్ళకి అంతకంటే ఏంటి. అదే చెప్తున్నాను, వెరైటీకి జానక్ గారు ఒక వెరైటీ, ఆ వెరైటీ నేను పాడలేను. నా వెరైటీ ఎవరైనా పాడగలరు. జానక్ గారి వెరైటీ అన్నీ మీరు పాడారు కదమ్మా, కష్టమైన పాటలు అన్నీ పాడు, క్లబ్ సాంగ్స్ పాడారు మీరు. ఓఎస్ ఓఎస్ అన్నీ పాడించుకున్నారు వాళ్ళు కావాలని. వాళ్ళకి కావాలని పాడించుకున్నారు. మేము వెళ్ళలేదు అడగలేదు, మా క్లబ్ డ్యాన్స్ ఇవ్వండి అని. సత్యం గారి దగ్గర ఎలాంటి పాటలు పాడానో తెలుసు కదా, నాకే సిగ్గేస్తాను వింటాను ఇప్పుడమ్మా. అంటే మరి అలాంటి పాటలు పాడా అందరూ. ఆ బాలోచన మరీ బాలులాగా అల్లరి అంతే. ఎలా ఉండేదమ్మా పాపం? చాలా బాగుండేది కానీ చాలా షాక్ కదమ్మా బాలు గారికి. చాలా లాస్ అయిపోయింది ఇండస్ట్రీకే, చాలా లాస్. చాలా కష్టం మళ్ళీ అలా రావాలంటే అది చాలా ఫీలింగ్. నాకు కూడా చాలా ఆయన పాటలు వింటుంటే ఇంకో 10 ఇయర్స్ ఉండకూడదా అని మనకు ఉంటుంది. మరి చాలా అన్యాయం అది, నేను అంటాను దేవుడితో అంట. చాలా అన్యాయం అయ్యా, స్ట్రైట్గా దేవుడితో పోట్లట్ట. కానీ మంచివాళ్ళు 4 రోజులు ఉండాలి. ఇప్పుడు వయసు అయిపోయింది అంటే పోనీ అనుకోవచ్చు. యాక్టివ్గా పాడుతున్నారు అదే అంతే. 90 ఏళ్ళు వాళ్ళు, 100 వాళ్ళు కూడా ఉన్నారు. ఇదేమిటి ఇది అన్యాయం అని. అమ్మ సీతారామ శాస్త్రి గారు వెళ్ళిపోవడం కూడా చాలా బాధ కలిగించింది. అంత చిన్న వయసులో వారు ఇంకా ఉండవలసిన వారు పాడాలని. వారు వారికి సిరివెన్నెల ఇంటి పేరు తెచ్చిపెట్టిన సినిమా, అందులో మీరు పాడిన టైటిల్ సాంగ్ విధాత తలపున, అందులో పాడింది ఆ పాట రికార్డింగ్ గురించి 2 ముక్కలు చెప్పాలమ్మా మాకు. బికాస్ ఏ పాట విరించిన విరచించి తిని ఈ కవనం అది విశ్వనాథ్ గారు, కే విశ్వనాథ్ గారు. అదొక టైపు అంతే మరి. నమస్కారం. తెలియకుండా ఎవరి గురించో మనం మాట్లాడకూడదు. ఆ పాట గురించి చెప్పవలసినగా కూర్చున్నాం. అది బాలు కదా స్టార్ట్ చేశాడు, బాలు గారు స్టార్ట్ చేసి మధ్యలో మీరు పాడారు జనించు ప్రతి శిశు గళమున. అవునవునవును. ఆయన విశ్వనాథ్ గారు అన్నీ సపరేట్గా ఉంటాయండి. చాలా మనసుకి హత్తుకునేటట్టు ఉంటాయి పాటలు. మహాదేవన్ గారి పాటలు కూడా అట్లాగే ఉంటాయి. జానకి గారికి ఎంత పాపులర్ తమిళ్లో, ఆవిడ పాటలే పాపులర్. జానక్ గారికి, షౌకత్ జానక్ గారు ఒక్కొక్కరు ఒక్కొక్క హీరోయిన్. వాణిశ్రీ గారి పాటలు ఆవిడే పాడుతున్నట్టు. మొల్లలో రాముడు పాట పాడాడు కదా, అవును అవును, ఆవిడే పాడుతున్నట్టు ఉంటుంది. నేను కనపడను అక్కడ, అది ఎవరికి కనపడను అనుకోండి. అంటే వాళ్ళు పాడుతున్నట్టు అంత మంచి ఛాన్స్ ఆ అదృష్టం నాకు ఇచ్చాడు దేవుడు భగవంతుడు. అందుకే నన్ను పుట్టించాడు. ఇంకా చాలే కూర్చో అన్నాడు అంతే. ఒక్కొక్క పాట ఆ రోజారం ఎక్కడ ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ. ఏమిటి ఆ పాట, ఆ పిల్ల పళ్ళు వరుస రోజు రిహార్సల్స్ వచ్చి కూర్చోబెట్టేవారు 7 ఏళ్ళు పాపం ఆ పిల్లకి. ఓ పక్కన ఇద్దరు, ఓ పక్క ఇది పాపన చూడు చూడు ఆ చిత్రపు నారాయణ మూర్తి గారు ఏం యాక్ట్ చేసిందండి. అబ్బబ్బబ్బబ్బ ప్రాణం పోసింది నా పాటలకి. పాటల్లో ఏం లేదు. రాజేశ్వరరావు గారు కష్టపడ్డారు, కష్టపడ్డారు వచ్చాయి పాటలు. కానీ వాళ్ళ ఫేసుల మీద వస్తే చూడండి అప్పుడు దానికి పవర్. డైరెక్టర్కే అదంతాను. అంటే అనుకుంటా ఒక్కొక్కరు ఒకటి అనుకుంటుంటారు అంతే. నేను ఇది అనుకుంటున్నాను, మీరేమంటారో తెలియదు. హిందీ దిగ్గజాలు, గాయక దిగ్గజాలు మొహమ్మద్ రఫీ గారు, కిషోర్ కుమార్ గారు, వారితో మీరు ప్రయాణించారమ్మా కొంత? విజయఘాటంలో పాడామ్మా. రామారావు గారు పిక్చర్ తీశారు కదా,
అప్పుడు రఫీ గారు చాలా చాలా మర్యాదస్తుడైన రఫీ గారు తెలుగు ఎంత బాగా ఎంత ముద్దుగా పాడారు. బొంబాయిలో కూడా ఒక పాట పాడాం, రామచంద్ర గారు అక్కడ తీశారు. వీళ్ళదే ఎవరిది మరి కృష్ణ గారిది నయాదారు డబ్బింగ్ చేశారమ్మా. అప్పుడు నేను సౌందరరాజన్ గారు వెళ్ళాం బాంబే. వెళ్ళినప్పుడు వాళ్ళు పాడుతున్నాను నయాదారు పాట హిందీ టు తమిళం. అప్పుడు ఆ పిక్చర్ తీసిన ప్రొడ్యూసర్ వచ్చారు, ఆవిడకి హిందీ వస్తే చెప్పండి నేను ఇప్పుడే సైన్ చేయించేస్తాను. నాకు అయ్యో నాకు వద్దండి, నాకు అక్కడ బోల్డంత పని ఉంది మెడ్రాస్లో. కానీ ఎందుకు పాడలేదమ్మా హిందీలో మీరు, అంటే ఇష్టపడలేదా? లతాజీ మీ మానసిక గురువు ఉన్నారని మీరు ఇష్టపడలేదా? అలా కాదు, అది మనసులోనే పెట్టుకోవాలి మరి. నేను నాకు నచ్చలేదు, అందుకే బాంబే సైడ్ వెళ్ళలే. ఇక్కడే నాకు సరిగ్గా ఉన్నప్పుడు ఒకరికే న్యాయం చేయగలం, అందరూ మా కావాలి అని వెళితే లతా పర్మిషన్ తీసుకొని లక్ష్మీకాంత్ ప్యారెల్లాలు నా చేత బచ్చుమన్ పిక్చర్ అందులో పాడించాడు. బొంబాయిలోనే పాడాను లతా పర్మిషన్ తీసుకొని, అందుకే లతాజీ అని పాంచువా బెహాన్ ఉంది రెండు చాలు నాకు ఈ జీవితానికి. నేను చాలా లైక్ చేస్తాను ఆవిడని చిన్నప్పటి నుంచి, అదే ఆవిడ పాటలు విని అప్ అండ్ డౌన్స్ చేయడం పెద్ద చిన్న పాటలు పాడుతుండేదారు. నాగేశ్వరరావు గారితో మొహై భూల్ గయి సామరియా పాడాను, అది ఏడుస్తూ వచ్చారు నా దగ్గరికి. అమ్మమ్మమ్మ పాడండి మాది అది మగాడు గుంతుకులా ఉంది పాడలేకపోతున్నాను. मोहे भूल गए सांवरिया, भूल गए सांवरिया. జీరలు కానీ ఇంకా ఎంత చక్కగా తిరుగుతుందమ్మా గొంతు. అది పాడేటప్పుడు ఆయన కదా ఏడుపు వచ్చేసింది, వెంటనే పాట ఇచ్చేసి అది ఫస్ట్ కన్నతల్లే పాడారు. కన్నతల్లి పద్యం పాడించారు అవును తెలుసు కదా, ముందు పద్యం. అందుకే విష్ణుమూర్తి వచ్చి ఇన్నేళ్ళు ఉంచారు నన్ను, అప్పుడు పాడావు కదా నువ్వు అని కన్నతల్లిలో విష్ణుమూర్తి కదా మాత్రం గొంతుగా ఆయన బాగు చేసుకుంటున్నారు. గొంతుకి ఏం అవ్వలేదు, అదొక్కటే ఆకారం ఉంటాను కానీ మిగతా ఏమీ లేవు. అమ్మా సత్యసాయి బాబా వారికి మీరు మీ పాట చాలా ఇష్టం? చాలా, ఆయన గురించి చాలా పాడాను. 40 ఏళ్ళు ఆయన డివోటెడ్ అని 40 ఇయర్స్. ఏమైనా మీరు ఆధ్యాత్మికంగా చూసారా అమ్మా, అంటే ఆయన మహిమని పొందారా మీరు, ఆయన ఆశీర్వచనాన్ని మీకు తెలిసిందా, అంటే వారి గొప్పతనం భక్తులు ఇంతమంది చెప్తారు? ఇంటికి 3 సార్లు వచ్చారండి, ఇంటికి వచ్చారు, కొడుక్కి పేరు పెట్టారు, ఒడుకు చేశారు, బాపనాళ్ళం కదా ఒడుకు చేశారు, పెళ్ళి చేశారు, పిల్లలకి పేర్లు పెట్టారు, అన్నీ చేశారు, ఆయన వెళ్ళిపోయారు. ఇంకా ఆ ఇది గాలి మాకు వెళుతూనే ఉంది, మర్చిపోలేము కదా. దైవం మానవ రూపంలో అవతరించే ఈ లోకంలో పాడాను రాజాగారిది, చాలా పాపులర్ అయింది. ఆయన లేడు ఆ రోజు, సుశీల్ గారు పాడిస్తారులేండి అన్నారు, రాలే. ఆ కండక్టర్ పాడించాడు, ఏమిటో నాకే తెలియదు అంత పాపులర్ అయిపోయింది. లాలీ లాలీ పాట కూడాను చాలా రాజాగారిది, లాలీ లాలీ పాట పటపత్ర సాయి. ఎవలా ఉన్నాయి కొన్ని కొన్ని పాటలు అమ్మా. రాజాగారికి మీరు ఎక్కువ పాడకపోవడానికి కారణం ఏంటి, అంటే అందరికీ పాడారు, అన్ని బాణీలు పాడతారు కదా, మీరు రాజాగారికి కంపారిటివ్లీ తక్కువ పాడారు కొంచెం, అవును కారణం ఏంటమ్మా? ఎంత కారణం ఏమిటంటే, కారణం ఏమీ లేదు. ఏం చెప్తా,
ఆయనకు ఒక మంచి వాయిస్ కావాల్సి వచ్చింది. సడన్గా జానక్ గారు చేశారు. ఆవిడ ఎంత పైకి వెళ్ళారు కదండి, ఒకళ్ళు పైకి వస్తున్నాడు సంతోషించారు, ఏడవకూడదు, వీళ్ళు వెళ్ళిపోతారు ఏడిస్తే. ఫోన్ లేదు ఆయనకి, అన్ని అన్ని వేళలా అలా పాడుతూనే ఉండేది ఆవిడ. నన్ను రమ్మంటే నేను కొన్ని టైంలోనే వెళ్ళగలను, క్యాన్సిల్ కూడా చేసేస్తాను. విశ్వనాథం గారి పాట ఉంటే, తమిళనాడులో ఉన్నాను కాబట్టి ఇది ఎక్కువ ప్రామినెన్స్ చేయాలని మా ఆయన అంటుండేవారు. ఎవరిది ఉండినా లేకపోయినా ముందు ఆయన వస్తే ఆయనకి ఇచ్చేయను. అలాగే చాలా దెబ్బతిన్నాను. మలయాళం వాళ్ళు ఏదో పో ఇంకోళ్ళు ఎవరినో వెతుక్కున్నారు, కన్నడ వాళ్ళు వెతుక్కున్నారు, దానించే. చాలా అంటే అద్భుతమైన ఈ ప్రయాణంలో అమ్మ, ఇది చాలా కష్టమైన ప్రశ్న, కానీ మీరు భలే పాడాను అనుకునే రెండు పాటలు ఊరికే చెప్పండి అమ్మా. భలే పాడాను నేను అని అనుకునే అన్ని పాటల్లో నేను ఒక్కటే మహాదేవన్ గారిది మన్నవన్ బంద అన్నాడు క్లాసికల్ పాట. ఎప్పుడు భలే పాడానని అనుకోనండి, అదే వచ్చిన వీక్నెస్ నాకు. ఓ నేను పెరిగిపోను అంతే. వాళ్ళకి ఇచ్చారని ఏడవను, నువ్వు పాడాలని అంటే సరే అంటాను. అలాంటప్పుడు ఇది ఇది వచ్చి పాప శివాజీ గణేషన్ గారు కూర్చున్నారు లోపలికి వెళ్ళి, అయ్యా ఆయన వెళ్ళేయండి సార్ నేను పాడలేను. ఆయన అదే అది ఎంత పాపులర్ అయినది మన్నవన్, తెలుగులో కూడా ఏదో తీసినట్టున్నారు మన్నవన్ వందానడి డబ్బింగ్. ఎప్పుడు అలా ఆ ఉద్దేశమే రాలేదండి. మరి వస్తే నన్ను చూస్తేనే తెలిసిపోతున్నది, చూడగానే ఒక భాష వినాలంటే సుశీల గారి నోట వినాలి అని అందరు అనుకుంటారు. ఏ భాష అయినా సరే ముఖ్యంగా తెలుగు భాష, ఆ స్పష్టత ఎక్కడ ఏది కూడా ఒక్క సిలబుల్ కూడా మిస్ అవ్వకుండా ఒక అక్షరం కూడా. ఎలా అమ్మా, ఎవరు ఎవరు నేర్పించారు మీకు? అదే చాలా లక్కీ, చదువు రాని దానికి ప్రొనౌన్సేషన్ ఎలా వచ్చిందో నాకే తెలియదు. ఒక్కొక్క అక్షరం అంటే అంత శ్రద్ధగా నేర్చుకున్నాను. అది పాట వాళ్ళు చెప్పిన పాట మనం శ్రద్ధగా రాసుకొని రాత్రి పగల దాని మీదే ఉండేదాన్ని. చిన్న టేప్ రికార్డ్ ఉండేది, ఆ టేప్ రికార్డ్లో రికార్డ్ చేశాను. ఏ తిన్నా సరే పడుకున్నా సరే పక్కనది ఉండాలి, అలా వెళ్ళిపోతూ ఉండాలి నాకు. అంచేతే ప్రొనౌన్సేషన్ మాత్రం ఇప్పుడు ఏమైందంటే, మీరు తమిళ్ నేర్చుకోవాలంటే సుశీల గారి పాట విని నేర్చుకోండి. అయ్యో నేను ఎక్కడో ఆ విజయనగరం నుంచి వచ్చిన పిల్లనండి నేను, నేనేం చే లేదమ్మా. ఇంక మీరు పాడితే అంత స్పష్టత ఉంటుంది పాట వరకు. ఇప్పుడు సంస్కృత్ కూడా, సంస్కృతం సంస్కృత్ చాలా కష్టం. అంటే పాట ద్వారానే నేర్చుకున్నారా, ప్రత్యేకంగా నేర్చుకున్నారా? ప్రత్యేకంగా వాళ్ళు వచ్చి చెప్పేవారు. సంస్కృత్ పాట అంటే రిహార్సల్ నాకు రామకృష్ణ మఠం నుంచి వచ్చి వాళ్ళు లలితా సహస్రనామం తీయాలి అంటే వినడానికి బాగానే ఉంటుంది. అది ఖర్చు నేర్చుకునేటప్పుడు ఉంది నా బాధ, ప్రొనౌన్సేషన్ కరెక్ట్గా మళ్ళీ పాట, అలాగే అన్నీ కష్టపడి నేర్చుకుని కష్టపడకపోతే ఏది రాదు కదండి. మీరు పీక్లో ఉన్నప్పుడు రోజుకి ఎన్ని పాటలు పాడారమ్మా? ఎక్కువగా ఎక్కువ పాడిన పాటలు 4 పాటలే పాడేదాన్ని. తర్వాత ట్రాక్ మిక్సింగ్, 9 తర్వాత ట్రాక్ అలా పాడి ఆర్కెస్ట్రాతో పాడాలి కదా. ఇలా వర్షం వచ్చింది అనుకోండి, కట్టు అక్కడ మౌంట్ రోడ్ అని రావతి అని ఒకటి ఉండేది, అక్కడే లతా గారు కూడా నిద్ర పోరా తమ్ముడా పాడు, అక్కడ చాలా పాడాను. కాకరిసినా కట్టు అక్కడ, అయితే పైన రేకులు, అక్కడ చాలా పాటలు పాడాను. ఇప్పుడైతే ఏసీలు రికార్డింగ్ ఇప్పుడు ఏసీలు కూడా ఆపేస్తారు కదా చెమటలు, అలాగే అదొక స్నానం ఇదొక స్నానం. కర్ణ కర్ణప్పుడు ఇక్కడే పాడాను శారదా స్టూడియోలో. అన్ని పాటలు
கண்ணுக்கு குலமேது கண்ணுக்கு காலிக்கு குலமேது ஏதி அவன்னி க எந்தலா పోసేవారో విశ్వనాథం గారు రిహార్సల్ ఎంతసేపు ఆయనే పాడతారు అంతలా వాయిస్తారు హార్మోనియం వాయించారు రామనాథ్ అయ్యర్ గారు కన్నం ఏరుగానే తారెర తారె తారెర తా అంటారు అదంతా సంగతి మనమే అనాలి నేనే అలా పాడే నా పాట నాకే రోజు వింటుంటాను నేను అది అప్పుడు నాకైతే 20 ఏళ్ళు ఉంటాయేమో ఎంత పాట అబ్బా ఊపిరి సలపుకుండా సంగతులు అబ్బా అన్ని నోట్స్ రాసుకోవచ్చు అమ్మా నోట్స్ రాసుకోవచ్చు ఆ పుస్తకాలు అలాంటిది ఆ సంగీతం తెలియడం నుంచి మనకి ఆ సంగీతం లోపల ఉంది మనకి అంచేత మిస్ అవ్వదు అంటారు దానికి స్వరం కరెక్ట్గా రాసుకోవచ్చు సంగీతం తెలిసిన వాళ్ళైతే అలా మెంటూన్ అలా గెలుచుకొని ఆ సంగీతంలో చీల్చుకొని వచ్చాను అది నిజం చెప్పాలంటే వాళ్ళు వచ్చిన టెస్ట్లు అన్నీ జయించుకొని రామనాథయ్య గారు మాట మాటికి సంగతే ఆవిడకి జిక్కీ గారే ఎక్కువ ఆవిడ ఉమ్మంటే పలుకుతారు సంగతులు జిక్కీ గారికి నిజంగా ఆవిడ నిజంగా కారణం జరుపురాలి ఆవిడ మీకు ఇష్టం అమ్మా ఆవిడ గొంతుకే అండి మెటాలిక్ చాలా బాగుంటుంది మెదర పాడుతుంటే తల గొంతుకే వినబడేది అంటే అంత షార్ప్ గొంతుగా నిజంగా చాలా బాగా పాడేది ఒక్కొక్కలో ఒక్కొక్క దాంట్లో పండిపోయారమ్మా ఇప్పుడు లీల గారంటే ఆవిడ గురించి చెప్పడానికి ఎవరూ లేరు ఒక్క పాత గాయని నేను ఒక్కతనే ఉన్నాను ఇప్పుడు నేను వేలాడుతున్నాను అయ్యో అమ్మా మరి చెప్పలేదు మనకి వెనకాతలే ఉంటాడు ఆయన ఎప్పుడు తీసుకెళ్దామా అని అది దానికి రెడీగా ఉండాలి వద్దునైనా ఉంటామయ్యా అనేది పిశాచ్ చేస్తూ ఉంటా అయ్యో ఇప్పుడు ఇటీవల కూడా మీరు పాడారు కదా మా పాట 70,000 పాటలు పాడాను 70,000 పాటలు ఇప్పుడు లెక్క తెలిసింది అక్కడ బెంగళూరులో ఉన్నాడు అతను అతని నుంచే అన్ని వాళ్ళకి పంపించింది ఇంకా 20,000 పంపిస్తే అందులో ఏరి 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 గిన్నీస్ వరల్డ్ 3,000 అని వేశారు ఆ లెక్క తప్పు వాళ్ళకి నచ్చిన 70,000 అన్నిట్లోనూ ఒక్క సుశీల ఉంటుంది ఇది అన్ని పాటలు నేనే అలా అలాంటి మూమెంట్ కూడా వచ్చింది అవును అన్ని పాటలు డాన్స్ నేనే జ్యోతి లక్ష్మికి నేనే అది ఎంతమందికి వస్తుంది చెప్పండి ఇది కొన్ని తరాలు అలా ఈ యుగానికి ఇది ఒక్కరితే ఒక్క ఎంఎస్ఎమ్మ ఒక పట్టమ్మాళ్ళు ఒక పి సుశీల గారు పట్టమ్మాళ్ళు నేను మీట్ అయ్యాను మా నాన్నగారితో కేసు ఇక్కడ మెడ్రాసులో కేసు అప్పుడు చెన్నై చెన్నపట్నం అనేవారు కదా అవును అక్కడ ఆయన వస్తుండేవారు నాన్నగారు ఆయనతో వచ్చినప్పుడు పట్టమ్మాళ్ళకి దీనికి తీసుకెళ్ళారు మా నాన్న ఇదేదో సినిమాల్లో పాడతానంటుందండి పాడించమంటారా అని అడిగారు ఎందుకు పాటించకూడదు నేను పాడాను కదా పాట సినిమాల్లో ధారాళంగా పాటించాను ఆవిడ ఇచ్చేసారు నాకు పర్మిషన్ అమ్మా ఎంఎస్ సుబ్బలక్ష్మి గారిని కూడా మీరు అనేక సందర్భాల్లో మీరు గ్రేట్ చాలా ఆవిడ తనతో మహా పాడమన్నారు కదా నన్ను నేను క్లాసికల్ పాడతానని తెలుసు నాతో పాడమ్మా నాతో పాడితే నువ్వు బాగా పైకి వస్తావు అన్నారు వెనక కూర్చొని పాడుతుంటారు కదా అప్పుడప్పుడు ఇస్తుంటారు వాళ్ళకు కూడా ఏమో నా రాత ఇలా ఉంది సినిమా రాత సో మొత్తానికి అమ్మ ఇప్పుడు మీ తర్వాతి తరంలో ఉన్న చిత్రగారు వచ్చారు చాలా మంచి గొంతుక ఆవిడది అంటే అందరి గొంతుకులా ఉండవు అంటున్నాను ఇప్పుడు నేను చిత్ర పాడదు అలా ఉండదు
ఆవిడ గొంతుకు ఆవిడదే మెప్పించుకోవచ్చు. మ్యూజిక్ డైరెక్టర్స్ అలాంటి వాళ్ళు రావాలి. మ్యూజిక్ డైరెక్టర్స్ ఉంటేనే కానీ ఆర్టిస్ట్కి వాల్యూ లేదమ్మా. ఇప్పుడు నాకు సంగీతం అంటే నేను పాడేస్తాను, విన్నవాళ్ళు వింటారు, లేచేవాళ్ళు లేస్తారు. ఇప్పుడు ఒక పాట మెప్పించాలంటే అది చాలా కష్టం. ఆ గొంతుకు ప్లస్ పాయింట్, అవును అది అది దేవుడు నాకు ఇచ్చిన ప్లస్ పాయింట్, అంతే గొంతుకే. ఆ గొంతుకుతో పెట్టి బతుకుతున్నాను, గొంతుకు పెట్టుకుని అరుస్తున్నా అదే అంటారు అలాగా. చాలా అమ్మ మాటల్లో చెప్పలేని మాధుర్యం. అదే నేను దేవుడు ఆ రోజు అడుగుతుంటాను, నన్ను ఎందుకయ్యా ఇంకా బతికించావని, ఇంకా ఏం చేద్దామని. అమ్మ పద్మభూషణ్, ఇంకా డాక్టరేట్, గౌరవ డాక్టరేటు, చిత్ర తర్వాత ఇంకెవరైనా వస్తారు, అలా వస్తూనే ఉంటుంది. ప్రవాహం, సముద్రం, అలలు, ఒక అల అయిపోతే ఇంకో అల వస్తుంటుంది. ఇదంతేనా మా సినిమా లోకం ఏమిటి? నేను సప్త సముద్రాలు అన్నాను, లేదు ఇంకో సముద్రం ఉంది వెనకాతల, అదే మాయా ప్రపంచం అన్నా. ఏదో పెద్ద నేను పెద్ద పిహెచ్డియా లేకపోతే సైకాట్రిస్టా ఇల్ల, లేకపోతే మనది ఆ అందులో సినిమా మాయా. మరి ఏం చేస్తాం, వేసుకుంటున్నారు, పాడుతున్నాం. చెట్ల ఎంత చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నాయండి, చెప్తే జరగదు, నేనే చెప్పుకొని నేనే చూసుకోవాలి. అది ఒకటి చెప్పండి అమ్మా మాకు, ఒక్కటి జరగదు. ఏదో అలా వస్తున్నప్పుడు ఆ ఆవేశంలో రావాలి అంతే. ఇప్పుడు మీరు అడగనే అడగగానే చెప్పలేదే, నా అంతటి నేను చెప్తున్నాను అది. అలాంటి ఆ వేవ్స్ రావాలి. మీరు అడగండి అంటే నేను ఇది వెళ్తే పాటలాగా అయిపోతుంది. అవి ఒక మీరు చాలగలడా, చాలు కదమ్మా. అయ్యో అయ్యో, ఎవరు పాడమంటారు, ఎవరు పాడతారండి అలాగా? నన్ను చంపారు కదా ప్రొడ్యూసరు, ఓ పక్క నాగేశ్వరరావు గారు, ఓ పక్క ఇంకోళ్ళు ఎవరో కూడా ఉన్నారు. తాను నరసింహారావు గారు పాడారు ఆ పాట, దానికంట బాగా ఉండాలి. నన్నే ఎంత చెప్పినప్పుడు పాపం జబురు గారిని ఇంకా ఆవిడ చాలా బాగా యాక్ట్ చేసింది. ఆ స్వతహాగే కొంచెం వెయిట్గా ఉంటుంది ఆవిడ, ఎవరిని కేర్ చేయదు ఆవిడ అలాంటిది. అమ్మ ఘంటసాల గారితో మీ అనుబంధం? ఘంటసాల గారు విజయనగరంలో చదువుకున్నారు, చదువుకుంటే మా ఇంటికి వచ్చి రేడియో వినేవారు, క్లాసికల్ రేడియో. అంటే అక్కడ కూడా తిన్నారనుకోండి, ఏదో ఎవరైనా వస్తే మా ఫాదర్ భోంచి వెళ్ళండి, భోంచేసి వెళ్ళండి అంటుంటారు. అలాగా ఆయన తినడం జరిగింది. దానికి ఫలితంగా నన్ను ఇంత బాగా పెద్ద గాయని పని చేశారు. వారు పెట్టింది నేను పాడను, నేను పాడలేను ఆవిడతో, నాకు లేలే పాడాలంటే ఏమైపోతాను నేను. అంచేత అంత పెద్ద మనసుతో ఆయన నాకు ఎన్ని పాటలంటే, భీష్ముల పాట నాకు చాలా ఇష్టం, ఫోటో చూస్తూ అలాంటివి కొన్ని ఉన్నాయి. అవును ఇప్పుడు చెప్తే అవ్వదు, టైం అయిపోతుంది. మీకు చాలా గొప్ప పాట మాస్టర్ ఘంటసాల ఇది, ఆహనా పెళ్ళంట. అమృతం, ఆ గొంతుగా విప్పితేనే అమృతం కురిసిపోతుంటుంది ఘంటసాల గారిది. చాలా అసలు ఆ కాంబినేషన్ చూడాలమ్మా, నిజం చెప్పకూడదు కానీ మన్నించండి లీలమ్మ నన్ను. లీల గారి కంట నా వాయిస్ చాలా మ్యాచ్ అయింది ఆయనకి, ఘంటసాల మాస్టర్ వాయిస్కి చాలా ఏమిటో తెలియలేదు నాకు. ఒక రకంగా ఇదివరకు అంతా వాళ్ళ పాటలే పాడేదాన్ని, కచేరీలకు వెళ్తుండే వేణుగారితో బరంపురం దాకా వెళ్ళాం అనేసి. వేణుగారు పెళ్ళాం, ఇంటికి వచ్చి నన్ను లాక్కి వెళ్ళిపోయింది, జ్వరంతో పడుకున్నాను. రాజమండ్రి పెళ్లి కచేరి, 6 నెలలు పోయింది గొంతుగా నాకు. 6 నెలలు అమ్మా, 6 నెలలు పోయింది గొంతుగా పాడడానికి వీలు లేకుండా. జ్వరంలో వెళ్ళాను కదా, అదే పెళ్ళి అంటే ఏంటి. ఓ రోజు భోగం మేళ,
ఓ రోజు ఇంకో మేళ ఇంకో రోజు వాళ్ళు 5 రోజులు పెళ్ళిళ్ళు చేసేవారు ఇదివరకు అంతా. అవును, గొప్పవాడు రాజమండ్రి. ఇంకా కళ్ళలో కూడా మర్చిపోలేను నేను. అప్పుడు చెట్టి గారు, చెట్టి ఏవిఎం చెట్టి గారు ఆయన అన్నారు, గొంతుకులైతే నెల నెల మనం జీతం ఇస్తున్నాం, తీసేద్దామా అన్నారు. ఆ అమ్మాయినే అది జానకారిని 2 ఏళ్లలోనే ఆవిడ వచ్చేసింది బయటికి. ఆవిడ ఎలా వచ్చిందో నాకు తెలియదు, కానీ బాగుంటుంది, ఎలా కాస్త అలా పాడతారు ఆవిడ. అలాంటిది ఆయనకి నచ్చలేదు. అంటే అప్పుడు ఇంజనీర్ గారు ఆయన అన్నారు, ఆయన కాపాడాడు నన్ను, ఉంచండి చాలా పైకి వస్తుంది అమ్మాయి, తీసేయొద్దు 6 నెలలు. అంటే ఆ టైంలో మిమ్మల్ని తీసేసి మీ గొంతు పోయిందని జానక్ గారు ఆ టైంలో, ఆ టైంలో ఆవిడ సపరేట్గా తర్వాత వచ్చారు. ఆవిడ మరి నా కాంట్రాక్ట్ అయిపోయిన తర్వాత వచ్చారు. ఆవిడ 3 ఏళ్ళు సైన్ చేశారు, కానీ 2 ఏళ్ళలోనే వచ్చేసారు ఎందుకు తెలియలేదు. నేను 3 ఏళ్ళు కంప్లీట్ చేశాను, ఇంకా ఉండమన్నారు. మా నాన్న వకీలు కదా మా నాయనగారు, జీతం డబ్బు ఇవ్వండి, జీతం మాత్రం ఇవ్వండి, సంతకాలు పెట్టదంటారు. మరి చెట్టియారు గారు ఒప్పుకోలేదు, కానీ తర్వాత భక్త ప్రహ్లాదాన్ని చేశారు. ఏవిఎం ప్రొడక్షన్స్ అవన్నీ అవును అన్నీ పాడాను. మరి వాయిస్ను వదులుకోలేరు కదా. అవును అవును. నాకే అయినా మరి అంత తమిళ్ చెప్పించి తమిళ్ గాయని అయ్యాను, తమిళ్ మాస్టర్ని పెట్టి. ఓ మాస్టర్ పెట్టి నేర్చుకున్నారా? మంచి, చాలా 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 చేశారు నాకు నిజంగా. ఆ ఘట్టశాల గారు అన్నీ చెప్తున్నాను, ఏంటమ్మా మీ ఇంటికి వచ్చినప్పుడు నాకు కనపడలేదు, గౌన్ వేసుకొని ఎక్కడో ఆడుతుంటావులే అని. గౌన్ వేసుకొని ఆడుతుంటా అంత అంత పెద్ద అయినా ఆయన, నేను గౌన్ వేసుకొని సరే అదే అప్పుడు అన్నారు సరదాగా. మెడ్రాస్లో చెప్పారు నాకు ఈ విషయం, నాకు తెలియదు. చాలా చాలా సంతోషంగా ఉంటుంది ఆయనతో పాడుతున్నప్పుడు. అలా పెట్టుకొని అలా పాడుతూనే ఉంటారు, ఎన్నిసార్లు అయినా సరే. ఆ సంగీతరావు గారు హార్మోనియం, అట్లాగా మిస్సమ్మ కాదు అప్పుడే పాడాను నేను, రాజేశ్వరరావు గారు కదా మిస్సమ్మకి. అవును అవును. నేను అన్నపూర్ణ పిక్చర్స్ పాడడానికని వాణి వాహినికి వెళ్ళాను, అయిపోయింది రాత్రి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నారు సాంగ్ అనురాగము విరిసేన. అవును. నాగిరెడ్డి గారు వచ్చి అడిగారు ఎప్పుడు పాడింది లతా మంగేష్కర్ అని. అప్పుడే వచ్చే నేను ఇష్టం వచ్చింది, ఆవిడ కాపీ ఎక్కువ చేసేదాన్ని నేను. ఆవిడ మాటలు గీటలు కొంచెం ఇలా ముద్దగా పెట్టుకు తమాషాగా చేసేదాన్ని. ఆ ట్రిక్లు అన్నీ ఉన్నాయి నా దగ్గర వాయిస్లో. అంచేత ఆయన అడిగాడు, లేదండి మన ఊరు పిల్ల తెలుగు అమ్మాయి ఒక అమ్మాయి వచ్చింది, అంటే కేవీ రెడ్డి గారు గట్టిగా పట్టుకోండి అమ్మాయిని వదలకండి, వదలకండి గట్టిగా పట్టుకోండి, మన తెలుగు వాళ్ళే కరువు అయిపోయారు మరికి అనిసి ఆయన. అతను ఒక కారణం. ఇలాగే అందరూ కలిసి నన్ను ఒక గాయని మణిగా చేసి ఎవరు నా దగ్గర ఎవరైనా వస్తే ముందు డైరెండు పడిపోతాయి, ఎవరేమో అనకూడదు అంటే అంతే ఆ రోజు రికార్డ్ క్యాన్సిల్ అయిపోతుంది. పాడేస్తారు, ఏడ్చేస్తాను. ఏడుస్తారమ్మా? మీరు చాలా స్ట్రాంగ్గా కనిపిస్తారు. లేదు, నాకు నచ్చించేటట్టు ఏదైనా జరిగితే అదే నెక్స్ట్ మంత్రం. ఎక్కువ నాకు సెంటిమెంట్, ఎక్కువ సెంటిమెంట్ నాకు. అమ్మమ్మ పాటతో పాటు మాటతో పాటు వంట వచ్చా మీకు? రాదు కదమ్మా, అదే కదా నాకు మా ఆయనకి దెబ్బలాట. దెబ్బలాట చూడాలంటే నేను వంటింట్లోకి వెళ్ళాలి. అంతేనా? ఏం రాదు, ఒకళ్ళు ఇస్తే తాగడమే, విషయం ఇచ్చినా తాగుతారు. ఏం చేస్తాం ప్రహ్లాదులో లాగా, భక్త ప్రహ్లాదులు. రాజేశ్వరరావు గారు ఒకసారి అన్నారు, అమ్మాయి గారు నా గొంతుగా కాపీ కొట్టేశారన్నారు. ఏదో ఒకటి అంటుంటారు ఆయన. ఈ కథలో ఏంటి కంపోజింగ్లు చేశారు ఆయన నాకు. నేను ఇక్కడేనా ఈ గది ఆ గదిలోనే ఇక్కడ కూర్చుని కంపోజింగ్ చేసేవారు.
చాలా. పాపం మధుసూదన్ రావు గారు ఎంత తెల్లవారులేసి అక్కడే ఉండేవారు ఆయన రావడానికి కోసం. ఒకంతటికి రారు, అదో టైప్ ఆయన సరదా సరదా టైప్. ఆ బృందావనం అది పాడుతుంటున్నాను నేనును ఏఎం రాజా. అవును, ఇలా చుట్టూ తిరిగొచ్చారు అంటారు. సరిగా తనే ఏదో అనాలి. రాజా గారి వాయిస్ అదొక టైప్ వాయిస్, మరి ఎవరికీ లేదు అంత ప్రొనౌన్సియేషన్, క్లియర్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. అలా అట్లా ఆ లోపలికి వెళ్ళి అమ్మాయి గారు సరిగా పాట అంటారు, అన్నీ అంటారంటున్నారు. ఆయన ఒక సరదా అయిన మనిషి, ఒక సంతోషంగా ఎదురు చెప్తుంటే నిజంగా అలాంటి మనిషి మనకి దొరకడం. రాజేశ్వర గారు మా ఊరు సాలూరు. అవును, మా ఊరు పక్కన విజయనగరం సాలూరు. డోలక్ సత్యం అని అంటారు, ఆయనే ముందు నన్ను ఇక్కడ ఆదినారాయణరావు గారు కంపెనీ అక్కడ తీసుకెళ్ళారు ఫస్ట్. అన్ని పాటలు అయిపోయాయా, ఒక విలన్ పాట ఉంది అని, వ్యాంపు సాంగ్ ఒకటే ఉంది అని, నా వ్యాంపు సాంగ్ ట్రై చేద్దాం. అలా దూరైన వాళ్ళ కంపెనీలో. ఆ నెక్స్ట్ నుంచి అంత నేనే పిలవకురా అలుగొకురా అంజలిదేవి గారు పర్మనెంట్ అయిపోయినా అక్కడ. అద్భుతమైన పాట, ఎంత హిందోళ రాగం అదే. అలా అందరినీ జయించుకుంటూ వచ్చింది. రాజేశ్వరరావు గారికి పాడారు, మళ్ళీ అందం హిందోళం వీళ్ళకి రాజకోటి కదమ్మా. అవునమ్మా, మొన్న ఏదో సినిమా చూస్తే నా పేరు ఒక్కటే ఉంది, అదే నా దేవుడా. ఓ పిచ్చర్ ఘంటసాల గారు ఒక్కటే ఉంటుంది. అట్లాగా జరుగుతుండేవి ఎన్నో ఎన్నో ఎన్నో. ఇంకా ఎవరు కా మరో పుస్తకాలు రాయమంటున్నారు, ఇవన్నీ పుస్తకాలు రాస్తే జరిగే పని కాదండి. పుస్తకాలు మాట్లాడడం అయితే సరదాగా ఏదో మాట్లాడుతూ ఉంటాం, పుస్తకాలు అంటే వాళ్ళ ఒక్కడే చదువుకోవాలి. అయినా వాళ్ళలో వాళ్ళే నవ్వుకుంటూ ఉండాలి, వీడు పిచ్చే కింద. ఇంట్లో పిల్లలందరూ మీ బంధువుల పిల్లలు అందరూ చూసుకుంటే అమ్మ ఎవరు మీ స్వరవారసులు? మా ఇంట్లో పిల్లల మా ఇంట్లో అందరికీ సంగీతం తెలుసు, మంచి గొంతుకులు ఎవ్వరూ రాలేదు, నేను ఒక్కరితోనే వచ్చాను, ఇదే నా. ఇప్పుడు మా చెల్లెలు వచ్చింది నాకంటే బాగుపడదు, భలే తాత మన బాబు వచ్చి పాటించి ట్రై చేశారు మధుసూదన్ రావు గారు. మేము అమ్మాయికి దాకా వెళ్ళాం, తర్వాత నేను పాడాను ఆ పాట, తను కోరస పడింది. అది ఏం నాకు ఇచ్చేసాడు దేవుడు అంతే, నువ్వే పాడాలి అని. అని చేసి నేను చాలా దేవుణ్ణి నమ్ముకొని ఉన్నాను, ఆయన ఎలా చెప్తే అలాగా. మీ ఇష్టదైవం ఎవరమ్మా? ఇష్టదైవం వెంకటేశ్వరమూర్తే కదా, చిన్నప్పటి నుంచి ఉగ్గుపాలతో పడతారు కదా బడవాళ్ళే. మన పెద్దవాళ్ళు అయితే అందరిని అడుగుతా ఆంజనేయ అంటాం, లేకపోతే బాబా అంటాం, ఏదో మన తృప్తి కొద్దాం మనం బా చేస్తుంటాం. అసలు విష్ణుమూర్తి అందరికీ దైవం, ఓ చక్రం తిప్పేట అందరు పడిపోతాం. అలాగే నా చేతిలో చక్రం శూలం రెండు ఉన్నాయి, మొన్ననే చూశాను. ఎలా ఎవరైనా చూపించుకున్నారా ఎవరికైనా? నాకే, నేనే చూసుకున్నాను. నీకు వచ్చామా? లేదు, అది తెలుస్తాయి తెలుస్తాయిరా. అమ్మ ఏ పాట గుర్తొస్తుంది తెలుసా? మనం ముగించే లోపు నీవుండేదా కొండపై నా స్వామి. నాగేశ్వరరావు గారు బాబోయ్ చాలా. ఓ సంగతి చెప్తారు, ఆ సంగతి పలకపోతే నాకు అర్థం కాదు, ఎప్పుడు బొబ్బలింగ్ అయింది అంటుంటుంది. అమ్మ నేను స్వరం చెప్తాను రాసుకో, స్వరం రాసుకునేదని కరెక్ట్గా ఉండేది. ఏదో అక్కడ పాట నీ ఉండేది ఆ కొండపై, ఏడు కొండల పైన ఏల వెళ్ళేసావు చక్రవర్తి గారిది. వదలను రా నిన్ను రఘురామ, అది కూడా అయింది. చీకటి వెలుగుల చక్రవర్తి గారు ఎవరు చేస్తారు, అది ఎవరు చేశారని తెలియలేదు. అంత బాగుపడ్డాడు బాలు నేను. అది ట్యూను ఎవరంటే రాజన్ నాగేంద్ర గారు. అవును, ఆయన పెద్ద మాస్టర్స్.
ఎలా ఎన్ని వెరైటీలు అండి. అమ్మా ఇది నేను రాసుకోవాలి ముందు బుక్ నేను రాసుకోవాలి చెప్పడానికి. అదే మరి అది ఎవరు మ్యూజిక్ తెలియలేదు. రాజన్ నాగేంద్ర గారే కదా. రాజన్ నాగేంద్ర గారే. రాజన్ నాగేంద్ర. అవును రాజన్ నాగేంద్ర గారా. ఉండొచ్చు ఉండొచ్చు. మనసెరిగిన వాడు మా దేవుడు శ్రీరాముడు మధుర మధురతర గుణధాముడు రాముడు మనసెరిగిన వాడు మా దేవుడు శ్రీ రాముడు. గొంతు బానే ఉందా? అద్భుత మాటలు అమ్మా. అంటే దమ్ము చాలదు, వయసు అయిపోతుంది కదా. పలుకు అన్ని పర్ఫెక్ట్గా ఎంత పలుకుతున్నాయి అమ్మా, ఎంత కంట్రోల్ మీకు. అలా కంట్రోల్ చేస్తాను లోపలే. ఒక ఆయన వచ్చారు, జడ్జికి వెళ్ళాను, విజయ్ ఛానల్ జడ్జి. ఆయన వచ్చారు గడ్డ, ఆయనే అందరికీ చెప్పిస్తుంటారు. వైద్యనాథన్ ఏదో పేరు. అమ్మా మిమ్మల్ని నేను ఒకటి అడుగుతానమ్మా. అయ్యో ఏమిటో, నేను అన్నీ ఏమిటి అడుగుతారు? ఏమి మీరు ఎక్కడ దమ్ము తీసుకుంటారమ్మా అని అడిగాడు. నిన్ను అడుగుతున్నాను నేను, ఎక్కడ తీసుకుంటావు? ఇప్పుడే దమ్ము తీసేసుకుంటున్నావా? ఎంత అసలు మాట మాటికి ఎక్కడ చూడు, ఎక్కడ వినపడదు. అవును అది 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 నా స్పెషల్. అంతే స్పెషల్ స్పెషల్. ఇప్పుడు కూడా అంతే. ఇప్పుడు నేను ముందు పాడాను, దమ్ము తీసుకున్నానా? లేదు. అడిగిన వెంటనే పాడాను. అడుగడుగున గుడి ఉంది, అందరిలో గుడి ఉంది, ఆ గుడిలో దైవం ఉంది, అది ఏ దైవము? అడుగడుగున గుడి ఉంది. కృష్ణశాస్త్రి గారు తెర పెట్టుకొని ఉంటుంది. ఓ రాసు అమ్మా, నీకు ఎప్పుడమ్మా డాక్టరేట్ అనేవారు. ఆయన బతుకునగానే వచ్చింది నాకు. వైజాగ్లో ఇచ్చారు డాక్టరేట్. అలాగే నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది. చాలా పాట అమ్మా. మహాదేవన్ గారు ఎంత మనసుని ఎత్తుకుంటుంది ఆ పాట. ఆ పిల్ల చాలా ఎక్సలెంట్ ఆ పాట. ఆ క్యారెక్టర్కి సరిపోయింది ఆ పాట. చెప్పలేమండి కొన్ని కొన్ని పాటలు అలా రాయినైనా కాకపోతే. అన్నిటికంటే మీరు చెప్పింది ఈ పాట చాలా స్పెషల్ సాంగ్ అది. చాలా బాగా చేశారు ఆయన కొన్ని కొన్ని పాటలు. మీరు లాస్ట్లో ఎమోషన్ గొంతులు అన్నీ వస్తాయి, అన్నీ వస్తాయి. అమ్మ చూడాలని ఉంది అమ్మ అంటే అదే అదే మొదటి నుంచే ఉన్నది. తల్లివి తండ్రివి నీ చిన్న కుర్రాడు, ఆడపిల్ల మగపిల్లడు పాడతాడు తేనె మనసులో ఏదో. ఎంత హట్ అయిన ఆ పాట విని నేను. ఇది ఇంకోటి చంద్రుని మించు అందములికించు పిరందుమలరాడు. ఒక్కొక్క పాట అంతేనమ్మా. ఒకడు ఉన్నాడు పైతగాడు, సాయంత్రం వస్తాడు అది రోజు ఇదే మాకు పాటలు. అవునా? ఒకటే కానీ ఆయన నాకు ఎన్ని పాటలు ఎలా పాడించాలో ఆయన వల్లే అయిందమ్మా. అది ట్రైనింగ్ ఎక్కువ నాకు. ఎలా ట్రైన్ చేసేవారు అది ఒక్కటి చెప్పండి అమ్మా, ఎలా ట్రైనింగ్ ఇచ్చేవారని? ఎవరో ట్రైన్ కదా, ఆయన పాడుతుండడమే అంతే పాటిస్తారు. నేను కూడా పాడుతుండను. అది క్లాసికల్ నోరు కదా, సరిగ్గా పట్టుకొని అహనా పెళ్ళంట. ఎవరు మ్యూజిక్ అదే మరి. అమెరికా వెళ్ళినప్పుడు అహనా పెళ్ళంట పిల్లలందరూ దాని మీద కచేరీలు చేశాను. అన్ని కచేరీలు అది ఉండాలి, అంత పాపులర్ ఆ పాట. పాప ఇంకా ఇంకా గట్టిగా అసలు ఉండబట్టలేక ఒక చోట అన్నీ సార్ ఆయన అన్నారు కదా. ఇంకో పాట కూడా నేను వెళ్ళే లెవెల్ పాడేశారు ఆయన. అమ్మ నాకు చాలా ఇష్టం ఈ పాట అని చెప్పి నేను పాడేశాను.
పిక్చర్లో నీదే ఉంటుందిలే అన్నారు. ఏ పాట మాది? అవన్నీ అడగద్దు, నాకు గుర్తులేదు, మన్నించండి. ఇప్పుడు ఇప్పుడు మీకు కాలక్షేపం ఎలా అవుతుందమ్మా? ఆ పాటలన్నీ వింటారా కూర్చుని మీరు? వింటూ ఉంటారా? వింటుంటారు, అందరూ వింటుంటారు. జానవి కూడా వింటుంటారు, చిత్రాది కూడా వింటుంటారు. చిత్ర అసలు ఒక ఒక డివోషనల్ ఆవిడ చేత పాడించి వచ్చి ఆ వెళ్ళి మళ్ళీ నేను పాడాను. వద్దండి, చాలా బాగుందండి గొంతుక, అది ఉంచుకోండి అని. అంటే యేసుదాస్ కంపెనీ అది, తరంగణి. ఆ బీన్స్టేట్ చనిపోయాడు ఆయన పాప, అంటేనే గెంతులేసేవాడు ఆయన నా వాయిస్ విని పాప. అలా ఉన్నారు, అదే అని చెప్తున్నాను. అంత మంచి జీవితం నాకు దేవుడు, ఆ ఏడు కొండల వాడు. ఆయన ఎదురకుండా ఎవరైనా పాడారా? నేను పాడాను ఘంటసాల గారి తర్వాత నేను పాడాను. దర్శనానికి వెళ్ళి విగ్రహం అలా ఉంది, ఇక్కడి నుంచి పాడాను. ఆదిలక్ష్మిని పాదములొత్తగా వేద మంత్రములు విరించి చదువ. ఆ చరణం మొత్తం పాడేశాను, ఎవరు ఏమేమి వెళ్ళిపోవడం లేదు. బొన్న వెళ్ళాను, ఇంకా మొదలు పెడుతున్నాను, ఓ పల్లవైంది, ఏదో పాట అది, ఓం నమో నారాయణ ఏదో పాట, నమస్కారం పెట్టాడు వాడు. సరేనండి అని ఆపిసాడు, ప్రసాదం ఇచ్చారు, ఫస్ట్ తీసుకుని వెళ్ళిపోయాడు. అది జరిగింది, ఇది జరిగింది ఆయన సన్నిధిలో. అది ఘంటసాల గారు బంగారు బాకీల్లో కూర్చొని పాడారు, నేను ఏకంగా ఆయన పాదాల దగ్గర పాడాను. మరి నాకు వయసు ఎక్కువ అవుతుంది, 100 కొడతా, 100కి మించి అంటే చెప్పుకుంటుందా అని. అలా అంటే ఆయన కూడా త్వరగా తీసుకుపోతాడు. మరి అందుకు మీరు 10 కాలాలు చల్లగా ఉండాలమ్మా ఎప్పటికి. మన చేతుల్లో ఉంటుందమ్మా. అమ్మా నువ్వు ఇంత పాటగాళ్ళు అవుతావు నీకు తెలుసా? సుశీల అడగలేదు ఫస్ట్, ఇప్పుడు నేను అడిగాను. సంగీతం దంచేసావు ఆ క్యాసెట్లు చాలా బాగు. బంటూరితి కూడా పాడేవా? బంటూరితికలు కొంచెం అది పాడతాం, మనం వేడమో దాన్ని దాన్ని రామనన్ను బ్రోరా బ్రోచే వారే బరువురా అది నేను రఘువరాజములు కన్నెళ్ళో నాకు పాడి నా ఇంకా అక్షరాలు జ్ఞాపకం ఉన్నాయి. కానీ అమ్మ మీరు ఎప్పటికీ మా విజయనగరం అవన్నీ ఉండపట్టే దేవుడు మన నన్ను మాత్రం నా వరకే జాగ్రత్తగా చూసుకుంటున్నాడు ఆయన. ఇంకోటి దగ్గర బాడీ వేరైపోయింది కదా, చాలా సంతోషం. మీరందరూ వచ్చి ఇంతసేపు నా పేలుడు అంత విని నా సోది అంత విన్నందుకు ధన్యవాదాలు మీకు. నమస్కారం పెట్టకూడదు కానీ పెడుతా, సరస్వతి మనలో ఉండే సరస్వతికి పెడుతున్నాం అంతే. మీకు 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 సాదర నమస్కారాలమ్మా, చాలా ధన్యవాదాలమ్మా, సంతోషం, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ అమ్మా.